విశాఖ జిల్లా సబ్బవరం మండలం గొర్లవాణిపాలెం గ్రామ యువకులు రెండు కప్పలను ఊరేగించి వాటికి పెళ్లిళ్లు చేశారు. అనంతరం పురవీధుల్లో వాటిని తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్లి జోగుదండి కప్పలకు నీళ్లతో అభిషేకాలు చేశారు. ఆ గ్రామ యువ నాయకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ముత్తాతల కాలం నుండి ఈ ఆచారం వస్తుందని, గ్రామాలకు వర్షాకాలంపై ఆధారపడి పంటలు పండుతాయి, వరుణ దేవుని కోసం ఆషాఢమాసంలో ఈ కప్పల పండుగ మహోత్సవం జరుపుతామని, ఈ కప్పలకు పెళ్లిళ్లు చేసి పురవీధుల్లో ఊరేగింపు చేస్తామని, అక్కడ నుండి సూదికొండకు వచ్చి అక్కడ పురాతన నుండి వేచి ఉన్న వానదేవుడు విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తామని, అక్కడ యువకులందరూ వంటలు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారని, చేరుకోగానే వర్షాలు పడతాయి, ఇది మా పెద్దల కాలం నుండి అలా పండుగ చేసిన తర్వాత వర్షాలు పడుతున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్లి కృష్ణ, హనుమంతు గోవిందు గ్రామ యువకులు పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది మా ఊరికి. గత 100 సంవత్సరాల నుంచి కూడా కప్ప మహోత్సవం అని చెప్పి ఒక కప్ప పండుగనే జరుపుతున్నారు మా ఊరి పెద్దలు. పురాతన కాలం నుంచి కూడా ఈ మహోత్సవం జరుగుతుంది. ఇప్పటికీ కూడా సూచి తప్పకుండా పెద్దల సహకారంతో పిల్లలు అందరూ కూడా, యూత్ అందరూ కలిసి కూడా ఈ కప్ప మహోత్సవం అనేది జరుగుతుంది. ఈ కప్ప మహోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కప్ప మహోత్సవం అంటే కప్పలకి పెళ్లిళ్లు చేస్తారు. ఆ పండగ జరిగితే మా గ్రామంలో వర్షాలు పడతాయని చెప్పి మాకు పురాతన కాలం నుంచి కూడా నమ్మకం ఉంది. ఇక్కడ కృష్ణా గోదావరి నదీ జలాలు లేకపోయినా కూడా, నదీ పరివాహక ప్రాంతం కాకపోయినా కూడా, విశాఖ జిల్లా వర్షాధార ప్రాంతం. ఈ కప్ప మహోత్సవం జరగడం వల్ల మాకు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు అనేవి కొడుతున్నాయి. మాకు గత 100 సంవత్సరాల నుంచి కప్ప మహోత్సవం జరుగుతుంది, అదేవిధంగా మేము జరుపుతున్నాం. వర్షాలు కూడా మాకు అలాగే పడుతున్నాయి. మాకు మొదటి నుంచి కూడా, మా పెద్దల నుంచి, మా తాతల నుంచి కూడా ఈ యొక్క బలమైన సెంటిమెంట్ మా హృదయాల్లో ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ కప్ప మహోత్సవం అనేది కంపల్సరీగా జరుపుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈ కొండ మీద గ్రామానికి అనుకుని సూదికొండ ఉందండి. ఇక్కడ పురాతన కాలం నుంచి కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక శిల ఉందండి. దాన్ని మా పూర్వీకులు ఒక దేవుని కింద పూజిస్తున్నారు. అదేవిధంగా ఈ జనరేషన్ కూడా మేము, నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ శిలని దేవుడి కింద పూజిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కప్పని ఊరేగింపుగా తీసుకువచ్చి పురవీధుల్లో తిరుగుతూ పసుపు కుంకుమతో అభిషేకాలు జరుపుతూ ప్రతి వీధుల్లో తిరుగుతూ డప్పు మహోత్సవంతో తీసుకొస్తూ సూదికొండ దగ్గర తీసుకొచ్చి వరుణ దేవుని దగ్గర మా ఊరి పంతులు గారి సమక్షంలో కూడా అద్భుతమైన పూజా కార్యక్రమాలు జరుపుతున్నాయండి. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రసాదంతో అందరం కూడా ప్రసాదం తిని సాయంత్రానికి మా ఇంటికి చేరుకుంటాం. చేరుకునే సమయానికి ప్రతి సంవత్సరం కూడా వర్షం పడుతుంది. ఈ సంవత్సరం కూడా వర్షం పడుతుందని చెప్పి మా పెద్దల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనసారా కోరుకుంటున్నామండి. నేను ఉమా రామలింగేశ్వర రమా సత్యనారాయణ కోదండ సీతారామ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ వరుణదేవుని కరుణా కటాక్షాల కోసమే, గ్రామ సస్యశ్యామల అనుకూల వాతావరణం కోసమే ఈ యొక్క కప్ప సంబరం అనేటువంటి పండుగని ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఊరేగించి చేసి ఆ వరుణదేవునికి ఇక వరద పాయసాన్ని పోసి పంచామృత అభిషేకాలు చేసి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మల్లవేళలా కూడా మన గ్రామ ప్రజల అందరి మీద కూడా ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. ముందుగా పంచామృత స్నానాలు చేయించి స్వామివారికి అభిషేకాలు చేసి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విధేయంగా జరిపిస్తూ మన గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి అనుకూల వాతావరణంతో కూడుకునేటువంటి ఆ వరుణదేవుని యొక్క ఆశీస్సుని పొందాలని కూడా అందరూ కూడా ఆకాంక్షిస్తూ మేము కరుణాకటాక్షాలతో వీక్షిస్తూ ఉన్నాము.